ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కీలకమైన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ను డిస్కస్ చేస్తున్నాము ఇవాళ మరొక ముఖ్యమైనటువంటి కోర్ టాపిక్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి టాపిక్స్ అవి కూడా మిస్ కాకుండా చూసుకోండి మరి ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ గల్ప్ ప్రాంతంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అబుధాబీలో మొట్టమొదటి హిందూ దేవాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అబుధాబీ మరి ఆ ఆలయం యొక్క విశిష్టత ఎందుకంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు ఇవాళ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఒకసారి ఈ ఆలయం యొక్క విశిష్టతలు నేను మీకు వివరిస్తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీని రాజధాని అబుధాబీ ఈ అబుధాబీలో మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని మనకి బోచా సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ మందిరం అని పిలుస్తున్నాం దీన్ని బాక్స్ హిందూ మందిరం అని పిలుస్తున్నాం బోచా సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ మందిరం ఇది పూర్తి హిందూ సాంప్రదాయ రీతుల్లో నిర్మించిన మొట్టమొదటి రాతి ఆలయం మొత్తం ఇరవై ఏడు ఎకరాలలో ఈ ఆలయం అనేది విస్తరించి ఉంది దుబాయ్ అబుదాబీ మార్గంలోని షేక్ జాయేద్ హైవే ప్రక్కన మీకు ఈ ఆలయం అనేది నిర్మించబడింది ఆలయంలో మీకు మొత్తం ఏడు గోపురాలు కనిపిస్తాయి ఈ ఏడు గోపురాలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మీకు ఏడు ఎమిరేట్స్ ఉంటాయి ఆ ఏడు ఎమిరేట్స్కి ఇవి ప్రతీక అని చెప్తున్నారు అంతేకాకుండా గోడలపై రామాయణ ఇతివృత్తాలు చెక్కబడ్డాయి మీకు బయటి గోడల మీద ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నాగరికతలను చెక్కడం జరిగింది ఇవి మత సామరస్యానికి సూచిక అని తెలియజేస్తున్నాయి ఈ ఆలయం యొక్క ఖర్చు చూస్తే మీకు మొత్తం ఏడు వందల కోట్ల రూపాయలైతే ఖర్చు పెట్టి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీని ఎత్తు వచ్చేసి మీకు నూట ఎనిమిది అడుగులు పొడవు రెండు వందల అరవై రెండు అడుగులు వెడల్పు నూట ఎనభై అడుగులు నాలుగు వందల రెండు తెల్లని పాలరాతి స్తంభాలను ఈ ఆలయ నిర్మాణంలో వాడడం అనేది జరిగింది ఇక్కడెక్కడ కూడా మీకు సిమెంట్ కానివ్వండి స్టీల్ కానివ్వండి కాంక్రీట్ అనేది ఎక్కడ కూడా ఈ ఆలయంలో వాడలేదు ఈ ఆలయంలో ఉపయోగించిన పాలరాతిని రాజస్థాన్లోని భరత్పూర్ నుండి తెప్పించడం జరిగింది శిల్పాలు బిల్వారా నుండి తెప్పించడం జరిగింది ఇది ఈ ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మరిన్ని అప్డేట్స్ మీకు తప్పకుండా నేను ఎప్పటికప్పుడు అందిస్తాను